Hi viewers, welcome to Aadhan Marakonam. Ninna Machilipatnamlo Pawan Kalyan gari Janasena party 10th aavirbhava sabha chala vijayavantanga jarigindane cheppukovali. Enduku ante Pawan Kalyan gari ante chala mandiki vipareetamaina abhimanam. Asalu anta abhimanam naaku telisi భారత దేశంలోన ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా లేదేమో. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మరి ఇక్కడ భారతదేశం అనగానే కొంతమందికి విచిత్రంగా అనిపించవచ్చు. ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ పార్టీ పెట్టినా కానీ సరే, గెలిపోవటంలో అవన్నీ తర్వాత విషయం. ఒక మీటింగ్ పెట్టేటప్పుడు ఆ మీటింగ్కి ఇన్ని గంటల తరబడి ఆయన కోసం నిరీక్షించి వేచి 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 రాత్రిపూట 10 గంటలు దాటిన తర్వాత మీటింగ్ ప్రారంభమైతే 11:30 వరకు కూడా అక్కడ ఒక్క వ్యక్తి కూడా కదలకుండా కూర్చున్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానం అని చెప్పకూడదా? అలాంటి నాయకులు ఇంకెవరైనా ఉన్నారా రాజకీయాల్లో ప్రస్తుతం? ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సి వస్తే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ స్థాయిలో ప్రజల్లో అభిమానం సంపాదించుకున్న నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కానీ ఒక మీటింగ్ పెట్టాలి అంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఏ మీటింగ్ పెట్టినా బలవంతంగా జన సమీకరణ చేసి ప్రజలను తరలించి డబ్బులు ఇచ్చో బతిమిలాడో బామాలో బెదిరించో పథకాలు కట్ చేస్తామనో అనేక రకాలైన చర్యలు చేస్తే అప్పుడు కూడా వాళ్ళు ఏదో తప్పక అలా మీటింగ్కి వచ్చి అటు నుంచి అటు జారుకుంటా ఉంటామో, లేకపోతే అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఇంక వేరే టైంపాస్ చేయడమో చేస్తూ ఉన్న ప్రజల్ని మనం చాలామందిని చూసాం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక రకాలైన మీటింగులు పెట్టినప్పుడు గోడలు దిగి పారిపోయారు. మహిళలు, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టినప్పుడు కూడా పలస పలసగా జనాలు రావడం ఇవన్నీ చూశారు. కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా అంతమంది జనాలు వచ్చారు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఇంకా ఏ ఒక్కరూ కూడా ఒక బస్సు కూడా వేలా, స్కూల్ బస్సులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరికి వాళ్ళు సొంతంగా వేసుకున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీటింగ్ పెడుతున్నారు అంటే ఆ జిల్లాలో స్కూల్ బస్సులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందే, లేకపోతే కుదరదు, ఆ స్కూల్ పైన ఏదో ఒక కేసులు పెడతామని చెప్పేసి అంటారు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. అలాగే పైగా 2-3 రోజుల నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్ చేయాలంట. మరి ఈ ప్రకారంగా ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి విజయవాడలో మొదలుకొని మచిలీపట్నం వెళ్ళడానికి గట్టిగా అది 70 కిలోమీటర్ల డిస్టెన్స్ విజయవాడ బెన్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు. మరి ఆ 70 కిలోమీటర్ల దూరాన్ని ఆయన 4 గంటల సేపు పట్టింది అంటే ప్రజలు దారి పొడుగున ఎంత నీరాజనం పలికారో అర్థం చేసుకోండి. ఇక దాని తర్వాత ఆయన ప్రసంగం విషయం గురించి మనం ప్రస్తావించుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కులం లేని సమాజాన్ని నిర్మించాలి అని చెప్పేసి ఈ కులంపైనే దాదాపుగా 20 నిమిషాల సేపు మాట్లాడాల్సి వచ్చింది. అనేక రకాలైన కులాలు ఉన్నాయి మన సమాజంలో. ఈ కులాలు ఒకరికి ఒకరు సహకరించుకోవాల్సిన పరిస్థితి. అంతేగాని కులాల మధ్య చిచ్చులు ఏర్పరచుకొని ఒకళ్ళంటే ఒకళ్ళ ద్వేషం పెంచుకొని ఈ ప్రకారంగా కనుక మన సమాజంలోకి వెళితే అది భవిష్యత్తుకే చాలా చాలా ప్రమాదం తీస్తుంది అని చెప్పేసి ఆయన పదే పదే ఈ కులం లేని సమాజాన్ని నిర్మించుకుందాము, అందరి కులాలని కలుపుకుపోదాము, పెత్తందారులతనం తీసేద్దాము, అలాగే ఒక కులం అంటే ద్వేషాలు పెంచుకుంటే అటువంటి వాటిని కూడా ప్రక్కన పెట్టేద్దాము అని చెప్పేసి ఆయన పదే పదే వ్యాఖ్యానించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన మరొక అంశం కూడా లేవనెత్తారు. వంగవీటి రంగాగారు అంటే తనకు అపారమైన అభిమానమని, పైగా రంగాగారు ఒకసారి తన ఇంటికి వెళ్ళినప్పుడు తనే స్వయంగా టీ కూడా ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రంగాగారు ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, మరి ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళని ఆడపడుచుని ఆయన వివాహం చేసుకున్నాడు. అలాగే వారిద్దరికి జన్మించిన వంగవీటి రాధాగారు, వీళ్ళకి ఎవరికీ లేని ఈ కమ్మ కాపు అనే ఫీలింగు మనకెందుకు? కాబట్టి అందరం కూడా కలిసి ప్రయాణం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. ప్రతి కులాన్ని కలుపుకుపోవాల్సిందే. ఇక్కడ ఆ కులం ఈ కులం అని కాదు, ప్రతి ఒక్కరూ మనుషులే అని చెప్పేసి ఆయన అదేవిధంగా ప్రస్తావించడం జరిగింది. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఒక కులానికి ఇంకొక కులానికి ఏదో ఒక సంబంధాలతో అంటే వృత్తిపరంగా ఆధారపడవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏ కులం పట్ల కూడా ద్వేషాన్ని పెంచుకోవద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా దాని తర్వాత మతాలకు సంబంధించిన అంశాలు.
ఈ మతాలకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తే ముఖ్యంగా మతాలకు సంబంధించి కొన్ని రాజకీయాలు చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అట్లాంటి ఏమి చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ ఆల్రెడీ నేను బీజేపీలో పొత్తులో ఉన్నాను కాబట్టి ఒకవేళ ఎన్నికలకు వెళితే ముస్లిం మతాలకు సంబంధించిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ నేను బీజేపీతో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ముస్లిం మత పెద్దలు కావచ్చు, ముస్లిం మతస్థులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా మీ గౌరవాన్ని కించపరిచేలాగా, మీ భద్రతకి ఆటంకం కలిగేలాగా చర్యలు ఏవైనా జరిగితే ఖచ్చితంగా నేను బీజేపీతో తెగతంపులు చేసుకుంటాను, నా అది హామీ అని చెప్పేసి అది ఒకటి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బీజేపీతో పొత్తులో మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా చాలామంది ఏమని అభిప్రాయపడుతున్నారంటే మైనారిటీ సంబంధించిన ఓటర్లు దూరంగా జరుగుతారు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి చాలామంది నాతో కూడా స్వయంగా ప్రస్తావించారు. మరి ఇటువంటి క్రమంలో దానికి నిన్న క్లారిటీ ఇవ్వడం అనేది ఒక శుభపరిణామంగానే పేర్కొనాలి. ఇక దాని తర్వాత ఈ బీజేపీ విషయంలో నేను ప్రస్తావించుకోవాల్సి వస్తే నరేంద్ర మోదీ గారు 2014లో ఎప్పుడైతే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన పోటీలో నిలబడ్డారో అప్పటి నుంచి కూడా మోదీ గారితో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి నాకు, కానీ ఏ ఒక్క బీజేపీ నాయకులతో పరిచయాలు కూడా లేవు. ఒకేసారి నాకు డైరెక్ట్గా మోదీ గారితోనే పరిచయాలు ఏర్పడి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఈ బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఒక తీరుగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మరొక తీరులో ప్రవర్తిస్తూ ఉన్నది అని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది. అది వాస్తవమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్లో కావచ్చు లేదా రాష్ట్ర బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా కావచ్చు. ఇటీవల వాటికి సంబంధించి కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా మరి ఆ పార్టీ నుంచి దూరంగా జరగడం తెలిసిన విషయమే. మరి ఈ క్రమంలో సోము వీర్రాజు గారు కూడా ఆల్రెడీ జనసేన పార్టీతో పొత్తులు ఉన్నప్పటికీ కూడా పదే పదే ఏమని చెప్తారంటే ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారేనా అంటే దానికి మాత్రం సోము వీర్రాజు గారు సముఖంగా ఉండరు. మరి అదేం విడ్డోరమా, కానీ ఎవరికి ఎంత చిక్కదు. సరే, ఈ విషయం ఇలా ఉంచితే ఇదే బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అనేక రకాలుగా పలు ఎన్నికల్లో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపారు. మద్దతు తెలిపినప్పుడు సరే మద్దతు తీసుకుంటున్నారు. దానివల్ల ఎంతవరకు ఉపయోగం జరిగిందనేది మనకు తెలియదు కాదు. ఇటీవల జరిగిన బై ఎలక్షన్స్లో కూడా ఏ ఒక్కరు పోటీలో నిలబడకపోతే కేవలం బీజేపీ మాత్రమే నిలబడింది వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్గా. అటువంటి క్రమంలో 14% ఓటింగ్ సంపాదించింది. మరి ఆ 14% ఓటింగ్ సంపాదించినప్పుడు అసలు బీజేపీకి ఉన్న ఓటింగ్ శాతం ఎంత? 0.8%. మరి అటువంటిది 14% అక్కడ వచ్చింది అంటే ఏ కాడికి బీజేపీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, మా గ్రాఫ్ పెరిగింది. గ్రాఫ్ పెరిగింది కాదు, ఎవరో పోటీలో లేరు కాబట్టి. సరే, వేసిన వాళ్ళలోనే ఎంతో కొంతమంది అధికార వైఎస్ఆర్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏటి ఇష్టం లేక అక్కడ బీజేపీ ఆపోజిట్గా ఉంది కాబట్టి వేశారు. అంతేగాని బీజేపీ బలం పుంజుకుందని మాత్రం అనుకుంటే అది పొరపాటే. అలాగే ఇక్కడ హైదరాబాద్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏమని ప్రస్తావించారు, జనసేన మద్దతు తెలిపింది. కానీ జనసేన మాత్రం జనసేనకు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జనసేన కంటే బీజేపీ బలంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లోనేమో జనసేన బలంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లోనేమో పొత్తు కావాలి, తెలంగాణలో మాత్రం పొత్తు వద్దు. ఇది బీజేపీ వ్యవహార శైలి. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటి అంటే బీజేపీ కనుక ఈ విధంగా పక్షపాత ధోరణో లేకపోతే కొంచెం చిన్న చూపు చూడటమో గౌరవం భంగం కలిగేలాగా కనుక వీళ్ళు వ్యవహరిస్తే ఖచ్చితంగా బీజేపీ నుంచి దూరం జరగడానికి నేను ఎక్కడా కూడా వెనకాడను అనే క్లారిటీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇక పొత్తుకు సంబంధించిన అంశం, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అధికార వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ పొత్తు పైన పవన్ కళ్యాణ్ గారు ఏం క్లారిటీ ఇస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న సభకి ప్రత్యేక ఆకర్షణ అదే. ఏంటి అంటే అసలు ఈ పొత్తు గురించి ఆయన ఏం మాట్లాడబోతున్నారు. దాదాపుగా నిన్న జరిగిందే ఆవిర్భావ ఆఖరి సభగా, అంటే ఈ ఎలక్షన్స్ లోపల 2024లో ఎలక్షన్స్ లోపల ఆఖరి ఆవిర్భావ సభగా పేర్కొనవచ్చు. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ వచ్చే టైంకెల్లా ఈ ఆవిర్భావ సభ టైంకి ఎలక్షన్ కోడ్ ఉండొచ్చు. సో అటువంటి క్రమంలో ఈ 2024 ఎలక్షన్కి ముందే ఇక ఈ నిన్న జరిగిందే ఆఖరి ఆవిర్భావ సభగా పేర్కొనవచ్చు. సో అందుగురించే నిన్న సభకి అంత ప్రాముఖ్యత జోడు చేసుకుంది, ఆయన పొత్తు గురించి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారని. అయితే ఓవరాల్గా కొంచెం గట్టిగా కనుక మనం లోతుగా పరిశీలిస్తే ఆయన పొత్తు గురించి కూడా క్లారిటీ ఇచ్చినట్లుగా భావించవలసి ఉంది. వైసీపీ ఏదైతే అనుకుంటుందో అది జరగదు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో అది జరగదు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, విడివిడిగా పోటీ చేయాలి అని. తెలుగుదేశం పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఈ విషయం ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులో మంత్రులో ఎమ్మెల్యేలో లేకపోతే అధికార ప్రతినిధిలో కాదు మాట్లాడుతుంది. స్వయానా ముఖ్యమంత్రి గారే ఇటీవల తెనాల్లో కూడా ఆయన మాట్లాడారు.
ఏమని మీకు దమ్ము ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేయండి అని చెప్పేసి. సో అది వైసీపీ కోరుకుంటున్నది, సింగిల్గా పోటీ చేయాలి అని. సో అది జరగదు అన్నారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా పొత్తులో ఉంటున్నారు అని. ఇంకొక సందర్భంలో ఆయన చెప్పుకొచ్చింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతుడే అని కూడా చెప్పారు. ఆ పాయింట్ ఈ పాయింట్ కనెక్ట్ చేసుకోండి. అలాగే కమ్మ కాపు వీళ్ళిద్దరికీ కూడా ఎటువంటి అభ్యంతరాలు లేని క్రమంలో, అంటే ముఖ్యంగా వంగవీటి రంగ గారు తను వివాహం చేసుకున్న దాని టైం గుర్తు చేస్తూ చెప్పిన విషయాన్ని, ఈ మూడింటిని కనుక మనం కనెక్ట్ చేసుకొని, అలాగే బీజేపీ వ్యవహరిస్తున్న తీరు విషయం కూడా చెబుతూ, ఈ విషయాలన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకొని చూస్తే బీజేపీతో కలిసి వెళ్ళేది కష్టమే, టీడీపీతో వెళ్ళడం ఖాయమే అన్నది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన అంశంలాగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఇక్కడ జనసేన బీజేపీతో ఉన్నా లేకపోయినా టీడీపీతో మాత్రం ఉండకూడదు అనేదే వైసీపీ నాయకులు కావచ్చు, అధిష్టానం కావచ్చు కోరుకుంటుంది. మరి ఇటువంటి క్రమంలోనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ఏదైతే కోరుకుంటుందో అది జరగదు అని చెప్పేసి అన్నారు. అంటే దీనిని బట్టి దాని అర్థం ఇదే అని చెప్పేసి అనుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరొక అంశం ఏంటి అంటే, ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీకి వెళ్తాడు, అలాగే పవన్ కళ్యాణ్తో పాటు ఉన్న పోటీ చేసే మరికొందరు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళేలాగానే ప్రణాళిక రచించుకుంటున్నామని చెప్పేసి చెప్పారు. సో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, 100కి 100% పొత్తు ఉండుంది అని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక దానిని కూడా ఈ రకంగా కాదు వేరే రకంగా అన్నారు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు కనుక మోసం చేసుకున్నట్లుగానే భావించాలి. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా ఎవరైనా సరే అర్థం చేసుకుంటారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇలా కాదు అలా చెప్పారని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే టీడీపీని ఆల్రెడీ చూసాం, మూడో ప్రత్యామ్నాయం కోసం వెయిట్ చేస్తాం, ఈ విషయం కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అసలు బీజేపీ జనసేన సరిగ్గా ట్రావెల్ చేసి ఉంటే ఇవాళ మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుంది, కానీ వీళ్ళు చేసిన పనితీరు వల్లనే ఇవాళ ఆ యొక్క అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసాను. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా పోని. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన చాలా క్లారిటీ ఇవ్వడానికే మాట్లాడటం జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా అగౌరవ పడేలా లేదా అవమాన పడేలాగా మాత్రం నేను నిర్ణయాలు తీసుకోను, ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా ఉండేలాగే నేను చూస్తానని చెప్పేసాను. ఎందుకంటే పార్టీ పెట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల నుంచి పెద్దగా ఓటింగ్ రాకపోయినా సీట్లు గెలవకపోయినా సరే పార్టీని నడిపించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్కరు ఇలాగంటారు, ఏదో నోటుకు వచ్చింది కదా అని చెప్పేసి విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ కాసేపు అట్టు అంటాడు, కాసేపు ఇట్టు అంటాడు, కాసేపు వాళ్ళతో పోతుంటారు, కాసేపు వీళ్ళతో పోతుంటారు, ఒక దాని మీద నిలకడ ఉండడు అంట. ఎవడైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక పార్టీ పెట్టండి లేదా ఒక పార్టీలో ఉండండి, ఒక దాని మీద నిలబడండి, తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఒక పార్టీ నడిపించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. పైగా ఇక్కడ పార్టీలని ఈ డబ్బు ప్రభావాన్ని తట్టుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు, నేను డబ్బు లేని రాజకీయం చేస్తానంటున్నారు. అలాగే డబ్బు లేని రాజకీయం ఏ పార్టీ చేసినా అప్పుడు నిలబడితే అది వేరే విషయం. ఇక్కడ ఒక ప్రక్కనేమో డబ్బులేమో ఏర్లా పారేస్తూ ఉంటారు మిగతా పార్టీలు. మరి అటువంటి క్రమంలో వాటిని తట్టుకొని వాళ్ళ ఒత్తిళ్ళకి వాళ్ళ ప్రభావాలకి అలాగే ఇంకా కొన్ని చెప్పుకోవలసి వస్తే వాళ్ళు పెట్టే కేసులకి బెదిరింపులు వీటన్నిటిని కూడా తట్టుకొని ఆ రకంగా పార్టీని నడిపిస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నమ్మకం ప్రజలకి పట్ల ఏదో ఒక సేవ చేయాలని చిత్తశుద్ధి. అంతేగాని వాటన్నిటినీ కూడా ఏదో అనేక రకాలుగా మాట్లాడాలి అని కేవలం విమర్శగానే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చేస్తున్నారో ఏంటి అనేది. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న ప్రసంగం ఏవైతే మాట్లాడితే దాని గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తే ఈ బుల్లెట్ పాయింట్స్గా పేర్కొని మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంది అయిపోతుంది, ఇక ఎందుకంటే ఎక్కువ పెట్టామంటే మళ్ళీ జనాలు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నేను చాలా క్లుప్తంగా ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంలో మాట్లాడిన తీరు ఈసారి ఎన్నికల్లో ఈ విధంగా ఉండబోతుంది, ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా నేను అసెంబ్లీకి వెళ్తాను, నాతో పాటు కొంతమందిని తీసుకెళ్తాను అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.